సరే అప్పటి దాకా అక్కడ దాకా ఎందుకండి, మా ఏమంటారు ఒక మినిస్టర్ గారు, ఒక మినిస్టర్ గారు పాపం ఇవాళ హాలిడే కదా అని చెప్పేసి గన్మ్యాన్స్ని కూడా పిలవకుండా హాలిడే ఇచ్చేసి, డ్రైవర్ కూడా హాలిడే ఇచ్చేసి, ఆయన్నే స్వయాన భార్యను కూర్చోబెట్టుకొని ఈరోజు నిన్ను సరదాగా అలా ఊరు తిప్పేస్తాను పరా అని చెప్పేసి తీసుకెళ్తున్నాడు. తీసుకెళ్తుంటే పెట్రోల్ తక్కువ ఉందని చెప్పేసి ఆయన పెట్రోల్ పంపులో కారు ఆపాడు. కారు ఆపంగానే పెట్రోల్ పంపులో పెట్రోల్ కొట్టేవాడు వచ్చేసి ఆ డోర్ దగ్గరికి వచ్చి ఎంత పెట్రోల్ కొట్టాలని చెప్పేసి అడగబోతుంటే ఆయన భార్య వైపు వచ్చాడు కాబట్టి ఆయన భార్య అర్థం దించి 3000 రూపీస్ కొట్టండి అనగానే వెంటనే ఆయన చూసి, మేడం మీరు పద్మ గారు కదా? అవును. నన్ను గుర్తుపట్టారు మేడం? లేదు, ఎక్కడ చూసినట్టుంది. అదే మేడం, 10 సంవత్సరాల క్రితం మన ఇద్దరికి పెళ్లి చూపులు జరిగాయి, జాతకాలు కుదరక మనం పెళ్లి చేసుకోలేకపోయాం. ఓ అవును, గుర్తొచ్చింది గుర్తొచ్చింది, మీకు ఒక చెల్లెలు ఉండాలి కదా? అవును మేడం. ఓకే ఓకే, ఏంటి అంత బాగుంది కదా? అంత బాగుంది మేడం. ఎంత కొన్నా? 3000. పెట్రోల్ కొట్టాడు, అయిపోయింది, కార్ స్టార్ట్ అయింది, బయలుదేరింది. ఈ భర్త ఉన్నాయని ఉండకుండా అనవసరంగా గెలికాడు, పోయిపోయి భార్యను గెలికాడు. ఏమే, ఒకవేళ కనుక అదే 10 సంవత్సరాల క్రితం జాతకాలు కనుక కుదిరిపోయి ఉంటే ఇప్పుడు నీ పొజిషన్ ఏమై ఉండేదంటావు? ఏమండి, ఆయన మినిస్టర్ అయ్యేవాడు, నువ్వు పెట్రోల్ పంపులో పనిచేసేవాడు. సో రివర్స్ అయ్యేది అనమాట. సో ఇట్లా మనం ఎవరినో ఏదో అందాం అనుకుంటే మనకే రివర్స్ దెబ్బలు తగులుతూ ఉంటాయి కొన్నిసార్లు. సో అలాంటివి కూడా సరదాగా తీసుకోమని చెప్పుకోవచ్చు అనమాట. సో భార్య భర్తల మీద కూడా చాలా జోక్స్ ఉంటాయండి, వైఫ్ అండ్ హస్బెండ్ మీద చాలా కూడా జోక్స్ వస్తూ ఉంటాయి. నేను కూడా మా ఆవిడని అన్నాను, నాకు ఇప్పుడు ఆల్మోస్ట్ 40 ఇయర్స్ వచ్చేసినాయి, కొంచెం కళ్ళు మసకగా కనబడుతున్నాయి, కళ్ళజోడు కొనుక్కోవాలి 2000 ఇయ్యి అన్నాను. లేదు లేదు, నువ్వే కలర్ కళ్ళజోడు కొనుక్కొని స్టైల్ కొడదామని చూస్తున్నావు. నా మొహానికి అంత సీన్ లేదు కానీ పాయింటెడ్ గ్లాస్ కొనుక్కుందాం అన్నాను. ఎందుకు అంది, దూరంగా ఉన్నాయి కనబడట్లేదు అన్నాను. అయితే రా అని చెప్పేసి నా చేయి పట్టుకొని మేడం మీద తీసుకెళ్లి పైకి ఆకాశం వైపు చూపించి అదేంటిది అని అడిగింది. చందమామ అన్నాను. ఇంతకంటే దూరంగా ఏమి చూద్దామని దా అని చెప్పేసి ఇంట్లోకి తీసుకెళ్ళింది. సో ఇట్లా కొన్ని గమ్మత్తులు ఇందాక ఇవాళ జరిగింది, సీరియస్గా జరిగింది నా ఇంట్లో. నా చిన్న కూతురు గుడ్డు తింటది కానీ చికెన్ తినదు, అంటే కోడి చికెన్ తినదు. ఏంటే గుడ్డు తింటావు కానీ చికెన్ ఎందుకు తినావు అంటే, చికెన్ తింటే మరి గుడ్లు ఎట్లా పెడుతుంది, మళ్ళీ మనకు గుడ్లు ఉండవు కదా అట. సో ఎంత తెలివిగా మాట్లాడుతున్నావు చూడండి ఇవాళ రేపు పిల్లలు.